మనసును నిలువరిస్తేనే. ఆధ్యాత్మిక సాధన అనేది జీవిత పర్యంతం కొనసాగాల్సిన నిరంతర ప్రక్రియ. దీనికి దీర్ఘకాలిక కృషి, పట్టుదల అవసరం. భగవంతుడి పట్ల మనకు ఉండే భక్తి విన్యాసాలు ఇందుకు ప్రాతిపదిక. సాధనలో త్వరగా ఫలితాలు లభించాలనుకోవడం పొరపాటు. ఒక యువకుడికి బిఏ, బిఎస్సి, బీకామ్ డిగ్రీకి ఎంతకాలం పడుతుందో గమనించండి. ఎల్కేజీ నుంచి ప్రారంభమైతే డిగ్రీ చేతికి రావడానికి 15 సంవత్సరాలు పడుతుంది. ఆపై పీజీ టెక్నికల్ డిగ్రీ పొందటానికి, ఉద్యోగం సంపాదించడానికి మరో 5-6 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ 2 దశాబ్దాల కాలంలో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది, ఎంతో టెన్షన్ ఉంటుంది, ఎంతో ఎదురుచూపు ఉంటుంది. పైగా ఫలితం దైవాధీనమే. కేవలం భుక్తి కోసం, ధనార్జన కోసం, ప్రాపంచిక విద్య కోసం ఇంత కాలాన్ని, శక్తిని వినియోగించాల్సి వస్తే నిత్య సత్యమైన ఈ సకల జగత్తుకు, అధిపతి అయిన చరాచర సృష్టికి మూలకారణమైన ఆ భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఎంత సాధన కావాలో అర్థం చేసుకోవచ్చు. ఈ సాధన ఎంతకాలం కొనసాగాలంటే మనలో స్థిరత్వం, భగవంతుడి పట్ల అచంచలమైన పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, తుదకు శరణాగతి తత్వం అలవరుచుకునేంత వరకు. మనం రోడ్డు పక్కనే పెద్ద వృక్షాలను చూస్తుంటాం. అల్లంత దూరంలో వరి పైరు ఉంటుంది. పెద్ద వృక్షాలకు నిత్యము నీరు అందించాల్సిన అవసరం లేదు. వాటి వేళ్లు విస్తారంగా వ్యాపించి ఉంటాయి. నీటి మట్టం వరకు భూమిలో లోతుగా దిగి ఉంటాయి. కానీ వరి పైరుకు నీరు అందుతుందా లేదా అని నిత్యం చూడాల్సిందే. తరచూ నీళ్లు పట్టాల్సిందే, లేకుంటే పైరు వాడిపోతుంది. ఎందుకంటే వాటి వైర్లు పైపైనే 3-4 అంగుళాల లోతు వరకే దిగి ఉంటాయి. ఈ ఉదాహరణ మాదిరిగానే విశ్వాసం అనే వేర్లు మీ హృదయాంతరాళమున చేరి మీ మనస్సును కదలక, మెదలక, అదరక, బెదరక, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా భరించగల శక్తి, ఓపిక వచ్చేంత వరకు ఆధ్యాత్మిక సాధన కొనసాగించాల్సిందేనని భగవాన్ శ్రీ సత్య సాయిబాబా చెప్పేవారు. సామాన్యులమైన మన భక్తి విశ్వాసాలు వరిపైరు వేర్ల మాదిరిగానే ఉంటాయి. నిత్యం నీళ్లు పట్టినట్లే నిత్య సాధన లేకుంటే మన భక్తి విశ్వాసాలు క్షీణించిపోతాయి. భగవద్ అనుగ్రహానికి చేరువు కాలేం. ఎంత చేసినా దేవుడు కరుణ చూపలేదని పరితపిస్తాం. లోపం మనలోనే ఉంది, భగవత్ తత్వంతో కాదు. ఇందుకు కారణం చాలామంది సాధనలో మనస్సును నిలవరించలేకపోతున్నారు. మనం దేవాలయంలో ఉన్నా మనస్సు మాత్రం మార్కెట్లో తిరుగుతోంది. మనస్సు తత్వం అటువంటిదే. ఆ మనస్సును నిగ్రహించే ప్రయత్నంలో భాగమే ఆధ్యాత్మిక సాధన. కోరికలను ఒక్కొక్కటిగా తొలగించుకోగలిగితే మనస్సే మాయమవుతుంది. మనస్సు నిలవకపోవడం అనే సమస్యే ఉత్పన్నం కాదు. సైకిల్ తొక్కుతున్నప్పుడు, కారు నడుపుతున్నప్పుడు, పుస్తకం చదువుతూ విషయాలు గ్రహిస్తున్నప్పుడు, ఆఫీస్ పని శ్రద్ధగా చేస్తున్నప్పుడు ఏకాగ్రతతోనే ఉంటాం. మరో ఆలోచన రాదు. ఎందుకంటే ఆ స్థితిలో వేరే ఆలోచనలు చేస్తే ప్రమాదంలో పడతామని మన అంతరాత్మ ప్రబోధిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలోనూ అదే విధంగా ఆలోచించాలి. మాదిరాజు రామచంద్రరావు గారు.